ఢిల్లీ మధ్యం కుంభకోణంలో శరత్ చంద్రారెడ్డి బినోయ్ బాబులకు ఈడీ కస్టడీ పొడిగించింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్ చెప్పండి, ఢిల్లీ మధ్యం కుంభకోణంలో నిందితులకు ఈడీ కస్టడీ పొడిగింపుపై తాజా సమాచారం ఏంటి? ఢిల్లీ మధ్యం కుంభకోణంలో ఈడీ ఈరోజు ప్రత్యేక కోర్టు ముందు బినోయ్ బాబు శరత్ చంద్రారెడ్డి ఇద్దరిని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసింది. వాదనల అనంతరం ప్రత్యేక కోర్టు రౌచదనియలోని ప్రత్యేక కోర్టు మరొక 4 రోజుల పాటు అంటే సోమవారం వరకు ఈడీ కస్టడీని పొడిగించింది. సోమవారం మధ్యాహ్నం తిరిగి 2 గంటలకు ఈ విచారణ మరొకసారి కోర్టు ముందు హాజరుపరచాలని, తదుపరి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి కోర్టు స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం ఈడీ కస్టడీలో గత వారం రోజులుగా కొనసాగుతున్నటువంటి శరత్ చంద్రారెడ్డి బినోయ్ బాబులు ఈడీ ప్రతిరోజు ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈడీ మరొక కీలకమైనటువంటి అంశాన్ని కూడా ఈ రోజు కోర్టు ముందుకు తీసుకొచ్చింది. విచారణకు శరత్ చంద్రారెడ్డి ఏమాత్రం సహకరించట్లేదని అనే విషయాన్ని ముందుకు తీసుకురావడంతో పాటు బినోయ్ బాబు ఇచ్చినటువంటి సమాచారం మేరకు పలు చోట్ల సోదాలు నిర్వహించి కొన్ని డిజిటల్ మోడ్ లో ఉన్నటువంటి డిజిటల్ ఆధారంగా ఉన్నటువంటి అంశ కొన్ని సాక్ష్యాలను తాము సేకరించామని, వాటిపైన శరత్ చంద్రారెడ్డి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా ఈడీ ఈరోజు ప్రత్యేక కోర్టు ముందు ప్రస్తావించింది. అదే సందర్భంలో మరికొంతమందిని కూడా అరుణ్ పిళ్ళై రాజకుమారు వీళ్ళందరినీ కూడా ప్రశ్నించడం కోసం తాము చూస్తున్నామని, సోమవారం రోజు వీరిని ప్రశ్నించడానికి తాము అవకాశం ఉన్నట్టుగా ఈడీ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే తాము విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామని శరత్ చంద్రారెడ్డి స్టేట్మెంట్ ను ఇప్పటికే ఈడీ అధికారులు నమోదు చేశారని, ఇకపై కస్టడీ కొనసాగించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి తాము విచారణ పూర్తి స్థాయిలో సహకరిస్తాము అని చెప్పి శరత్ చంద్రారెడ్డి తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరువురి వాదనలో విన్న అనంతరం కోర్టు మరొక 4 రోజులు అంటే సోమవారం వరకు బినోయ్ బాబు శరత్ చంద్రారెడ్డి ఇద్దరి కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. అదేవిధంగా ఈ కేసులో అరుణ్ పిళ్ళై రాజకుమార్ ను ప్రశ్నించడానికి అవకాశం కల్పించాలని చెప్పి కోర్టు నుంచి కొన్ని నియమ నిబంధనలతో కూడినటువంటి అవకాశాలు ఈడీ తీసుకుంది. దానికి కూడా కోర్టు అనుమతులు జారీ చేసింది. బినోయ్ బాబు వెల్లడించినటువంటి విచారణ సందర్భంగా వెల్లడించినటువంటి విషయాలను కొన్నింటిని శరత్ చంద్రారెడ్డి నుంచి కూడా అడిగి తెలుసుకోవాలని, వాటిపై కూడా కొన్ని ఆధారాలు సేకరించాల్సి ఉందని కూడా చెప్పినటువంటి ఈడీ వాదనలతో కోర్టు అంగీకరించి ఇరువురికి ఈడీ కస్టడీని మరొక 4 రోజుల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ధన్యవాదాలు అరుణ్.